హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ ఎమీ ఎమ్మి అండ్ టేస్టీ అయిన పావుబాజీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతోమంది ఇష్టపడతారు కదా పావుబాజీ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలాగ మనకు సాటర్డే సండే వీకెండ్స్ వచ్చింది అంటే ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా సో ఇలాంటి ఎమ్మె స్నాక్స్తో ఎంజాయ్ చేయండి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించి అడుగుమందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకోండి ఇవి రెండు కూడా వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అది ఒక కప్పు నిండా అయ్యాయి అనమాట సో ఇందులో ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి మరొక హాఫ్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి అన్నది నేను వీడియోలో చెప్తాను ఆ తర్వాత ఒక మూడు టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకున్నానండి మీడియం సైజు మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు అవి కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చి బట్టని ఒక అరగంట పాటు నీళ్ళలో నానపెట్టుకొని పచ్చి బట్టని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ దాకా ఉప్పును వేసి కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేయట్లేదు ఇలాగ మనము మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత అవి కొద్దిగా మెత్తగా ఉడికిపోయాయి కదా మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలిపెట్టుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద పొటాటో అండి నేను ఆలుగడ్డని ఉడికించుకొని తొక్క తీసి స్మాష్ చేసి పెట్టుకున్నాను అది ఒక కప్పు నిండా అయిందనమాట దాన్ని కూడా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పొడి అలాగే ఒక టీ స్పూన్ కస్తూరి మేతిని వేసి బాగా చూసారా ఇలాగ గరిటెతో మనము ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా ఇలా ఒత్తుకుంటూ కూడా కలుపుకోండి అలా స్మాష్ చేస్తూ కలపటం వల్ల కూరగాయ ముక్కలు అనేవి మెత్తపడుతూ వస్తాయన్నమాట ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్ ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మీరు ఏం చేస్తారంటే మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి ఇలాగ మనము కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండటం వల్ల మనకు పావుబాజీ అనేది మరింత ఎమ్మీ టేస్ట్ వస్తుందనమాట చూసారా నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి మనం అరకప్పు వేసుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయి ఇప్పుడు ఒక స్మాషర్ తీసేసుకొని మీరు మొత్తం కూడా స్మాష్ చేసుకోండి స్మాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా సరే మీరు మొత్తం కూడా ఇలాగా స్మాష్ చేసుకుంటే మనకు బాజీకి చాలా మెత్తగా కూరగాయ ముక్కలన్నీ అయిపోతాయి ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనము ఇందులో పావుబాజీ పౌడర్ అనమాట మనకు బయట పావుబాజీ మసాలా దొరుకుతుంది అది ఒక టీ స్పూన్ని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి మనకు పావుబాజీ బయట దొరుకుతుంది మసాలా పౌడర్ అంటే ఎక్కడైనా దొరుకుతుందండి అలాగే ఒక టేబుల్ స్పూను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక అరకప్పు నీళ్ళను వేసుకొని మధ్య మధ్యలో ఇది కూడా సేమ్ అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు మరి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారా బాగా ఉడికిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా అందుకే ప్యాను మందంగా ఉన్నది తీసుకోమని చెప్తున్నాను ఇలాగ మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనము మగ్గించుకోవాల్సి ఉంటుందండి ఇలా మరి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు అనేవి ఆవిరైపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకు కరెక్ట్గా స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుంది అలా వస్తుందనమాట పావుబాజీ అనేది చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మధ్యలో కొద్దిగా కొంచెం గ్యాప్ చేసేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి పావుబాజీ మసాలా మరి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ కస్తూరి మీది ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుకార పొడి మొత్తం కూడా వేసి మధ్యలోనే అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అవి మొత్తం కలర్ స్ప్రెడ్ చేయకండి మధ్యలో అలా ఉంచేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గించటం వల్ల ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా అంటే చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుందండి మాకు ఇంత పెద్ద ప్రాసెస్ చేయలేము అనుకుంటే మన దగ్గర బాజీ సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి అది కేవలం ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే మరి ఒక హాఫ్ కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నేను రుచి చూసుకున్నానండి ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది అందుకని కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మూతపెట్టి ఒక సిమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాను అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తే మన బాజీకి కర్రీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి అది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి ఆ తర్వాత మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా పావుబాజీ బ్రెడ్స్ అండి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయి వాటిని మధ్యలో కట్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మన బాజీకి మన బ్రెడ్స్ రెడీ అయిపోతాయండి ఎంతో ఈజీగా ఎంతో చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే మీరు నన్ను ఆదరిస్తూ ఉండండి మనకు బ్రెడ్ చూసారా అలాగా ఒక రోస్లో అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు మనము సర్వ్ చేసేయచ్చు ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారండి నేను చెప్పిన టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి చూసారా వా అసలు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి వీడియోలకు తీసుకునే టైం కూడా నాకు ఇవ్వాలనిపించట్లేదు ఎమ్మి ఎమ్మిగా తినేయాలనిపిస్తుంది మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోను షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇలాగే మీరు మన వీడియోల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ స్టే కనెక్ట్